భూమిపై విశ్వాసులున్నారా భూమిపై విశ్వాసులున్నారా ప్రియమైన దేవుని పిల్లలారా మనము నివసిస్తున్న ఈ భూమిపై ఎంతోమంది శాస్త్రవేత్తలని ఉన్నారు ప్రియమైన దేవుని వారులారా ఈరోజు మనం నివసిస్తున్న ఈ భూమిపై శాస్త్రవేత్తలని పిలువబడే ఉన్నారు జ్ఞానులు అని పిలువబడే వాళ్ళు ఉన్నారు పండితులుగా పిలువబడేవారు ఉన్నారు అలాగే మంత్రులని ప్రధాన మంత్రులని నాయకులని ఎంతోమంది పిలువబడుతున్నారు అలాగే వ్యాపారవేత్తలున్నారు రాజకీయ ప్రముఖులు ఉన్నారు అలాగే ఎంతోమంది వ్యవసాయదారులు ఉన్నారు ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు సమాజంలో పలుకుబడి కలిగిన వారు ఎందరో ఉన్నారు కానీ దేవుడు కోరుకున్న విశ్వాసులు మాత్రం మనకు భూమి మీద కనిపించరు ఎంతమంది కనిపిస్తున్నారు అనేక రంగాల్లో మేధావులని పిలువబడుతున్నవారు మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు కానీ దేవుడు తన అనాది సంకల్పంలో జగత్తునకు పునాది వేయబడక మునిపే ఆయన భూమి మీద తనకంటూ తనను నమ్మిన విశ్వాసులు కావాలి అని ఆయన కోరుకున్నాడు మరి ఆయన కోరుకున్నట్టుగా ఈరోజు మనం ఆలోచిస్తే దేవుని నమ్మిన విశ్వాసులు భూమి మీద కనిపిస్తున్నారా అంటే ఎక్కడో కొంతమంది నూటికి కోటికి అన్నట్టుగా మీరు అనుకోవచ్చు అదేంటండి మరి ఈరోజు క్రైస్తవులంతా విశ్వాసులే కదా ఎంతమంది ఉంటే భూమి మీద విశ్వాసులు ఉన్నారా ఏదో ఎక్కడో చోట ఉన్నారని మీరు మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిలో నిజంగా విశ్వాసం ఉందా వారు కలిగి ఉన్న విశ్వాసము సరి అయినదేనా అని మనం లేఖనాల్లోకి వెళ్ళి ఆలోచించాలి ఈరోజు ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క విధంగా ఆలోచించి అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు సంస్థకు ఒక బోధ సంస్థకు ఒక సిద్ధాంతం మీరేంటండి ఇలా ఉన్నారు అంటే మా విశ్వాసం మాది అని చెప్పుకుంటున్నారు మా విశ్వాసం మాది మీ విశ్వాసం మీది అన్నట్టుగా బ్రతుకుతున్నారు ఇంతకు బైబిల్లో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి అంటే బైబిల్ చెప్తుంది విశ్వాసము ఒకటే ఒకసారి మనం లేఖనాల్లో చూస్తే ఎఫెస్యూలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎఫెస్యూలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం ట్వాసం ఒక్కటే ప్రభువు ఒక్కటే బాప్తీస్మము ఒకటే అందరికీ తండ్రి అయిన దేవుడు చూశారండి ఇక్కడ విశ్వాసం ఒక్కటే బాప్తీస్మం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే అని బైబిల్లో వ్రాయబడితే ఎవరి విశ్వాసం వారిదని ఈరోజు క్రైస్తవులు మాట్లాడుతున్నారు ఏమండి రకరకాల నమ్మకాల్లో ఉన్నారు ఈరోజు ఈరోజు నిజంగా విశ్వాసం ఒక్కటే బాప్తీస్మం ఒక్కటే ప్రభువు ఒక్కడే ఆత్మ కూడా ఒక్కడేనని బైబిల్లో ఇన్నిసార్లు ఎందుకు రాయబడి ఉందో తెలుసా మనం కలిగిన విశ్వాసాన్ని బట్టి అందరము ఒకటిగా ఉండాలని మరి ఈరోజు ఒకటిగా ఉన్నారా ఈరోజు క్రైస్తవ్యంలో ఎన్ని సంస్థలండి పెంతకోస్తు అని లోదరని అని సిఎస్ఐ అని బ్యాప్టిస్ట్ అని ఎన్నో సంస్థలు ఈరోజు కొన్ని వేల సంస్థలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క విధంగా ఆలోచిస్తున్నారు రకరకాలుగా వాక్యాన్ని వీరు బోధిస్తూ ఉన్నారు ఏంటంటే మీరు బైబిల్లో ఎలా ఉంటే అలా చెప్తారంటే ఎవరి విశ్వాసం వారిది ఎవరి నమ్మకం వారిది అని మాట్లాడుతున్నారు బైబిల్ చెప్తుంది విశ్వాసం ఒకటే అందరూ ఒకటిగా ఉండాలి కానీ ఈరోజు క్రైస్తవ్యం మూడు వేలకు చిల్లరగా ముక్కలైపోయింది ఈరోజు సంస్థలు ఉన్నాయండి భూమి మీద మూడు వేలకు చిల్లర ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి కాదు ఇప్పుడు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి రకరకాల సంస్థలు పోనీ సంస్థలు ఎన్నున్న వాక్యంలో ఒకటిగా ఉంటారంటే ఉండరు దేవుడు వ్రాయించిన వాక్యాన్ని రకరకాలుగా ఈరోజు అపార్థం చేసుకున్నారు ఒకటిగా లేరు ఒకే విషయాన్ని ఒకళ్ళు ఒక విధంగా బోధిస్తే అదే విషయాన్ని మరొకరు మరో విధంగా బోధిస్తున్నారు మా విశ్వాసం మాది అంటున్నారు దేవుడు ఎలా ఉండాలని కోరుకోలేదు అందరూ వాక్యాన్ని ఒకే విధంగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న దేవుని పిల్లలందరూ కలిసి ఒకటిగా ఉండాలి అందుకే విశ్వాసం ఒక్కటే బాప్తిష్మం ఒక్కటే దేవుడు ఒకడే ఆత్మయు ఒకడే అంటే అందరూ ఒకటిగా ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక మంచిది ఎవరు విశ్వాసం వారిది అంటున్నారు ఇంతకు అసలు విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం అనగా ఏమిటో హెబ్రిలకు రాసిన పత్రిక బైబిల్లో చూద్దాం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే విశ్వాసం అంటే ఏమిటో వ్రాయబడింది చూడండి విశ్వాసం అనున్నది వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నవి విశ్వాసం అంటే ఏంటట చాలామంది విశ్వాసం అంటే ఏంటి అని అన్నాం అనుకోండి నమ్మకం అండి అంటారు నమ్మకం అంటే విశ్వాసం అంటారు అసలు విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం ఒక్కటే అన్నాడు ఒకే విశ్వాసం కలిగిన వారు ఒక విధంగానే కలిసి ఉండాలి అన్నాడు ఇంతకీ అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది విశ్వాసము నిరీక్షణ అవునా ఈ రెండు పదాలు కలిసి ఉన్నాయి చూడండి విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం విశ్వాసము నిరీక్షణ ఈ రెండు విడదీయలేని పదాలుగా కనిపిస్తున్నాయి మనకి విశ్వాసము నిరీక్షణ విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి అంటే మన కళ్ళకు కనిపించనివి ఉన్నవి అనుటకు రుజువు విశ్వాసం మనలో ఉందనుకోండి నిరీక్షణ కూడా ఉంటుంది నిరీక్షణ ఉంటే విశ్వాసం ఉంటుంది విశ్వాసం లేకపోతే నిరీక్షణ ఉండదు నిరీక్షణ లేకపోతే విశ్వాసం ఉండదు ఈ రెండు విడదీయలేని పదాలుగా మనకు కనిపిస్తున్నాయి ఎవరిలోనైనా విశ్వాసం ఉందంటే వాళ్ళలో నిరీక్షణ అనేది తప్పనిసరిగా ఉంటుంది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం మనం దేని కొరకు నిరీక్షిస్తున్నాం ఏసుక్రీస్తు వస్తాడని మనం నిరీక్షిస్తున్నాం నిరీక్షణ అంటే ఎదురు చూచుట నిరీక్షణ అంటే ఎదురు చూడడం దేని కొరకు ఎదురు చూస్తున్నాం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం మనం ఏసుక్రీస్తు వస్తాడని మనం ఎదురు చూస్తున్నాం ఈ లోకానికి మొదటి రాకడలో వచ్చిన ఆయన మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి ఆయన లేచి మరల పరలోకానికి వెళ్ళాడు వెళ్ళేటప్పుడే చెప్పాడు మనకి మీ హృదయములను కలవరపడనియకండి మీరు దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నాయందును మీరు విశ్వాసం ఉంచండి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల నేను మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వస్తాను అన్నాడు చూడండి మరలా వచ్చి నా యుద్ధం నుండిటకు తీసుకొని పోతాను అన్నాడు యోహాను స్వార్త పద్నాలుగు అధ్యాయంలో ఆ మొదటి వచనం నుండి మనకి ఈ మాటలు కనిపిస్తాయి మరలా వచ్చి నా యుద్ధం నుండుటకు నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను ఎక్కడికి పరలోకానికి ఇప్పుడు మన నిరీక్షణ ఏంటి చెప్పండి దేవుని నమ్మిన మన నిరీక్షణ ఏంటి యేసుక్రీస్తు వారు వస్తాడు పరలోకానికి తీసుకుపోతాడు తండ్రి యొద్దకు మనలను తీసుకుపోతాడు ఇదే మన నిరీక్షణ ఏమండి దేవుడు ఉన్నాడనే విశ్వాసం ఉంది పరలోకం ఉందనే విశ్వాసం మనకుంది మరి విశ్వాసం ఉన్నప్పుడు ఇంకా ఏముండాలి నిరీక్షణ ఉండాలి మనం దేన్నైతే నమ్ముతున్నామో దానిపై మనకు నిరీక్షణ యేసుక్రీస్తుని నమ్మాం మనం దేవుణ్ణి నమ్మాం ఆ దేవుని దగ్గరకు వెళ్ళాలని ఒక నిరీక్షణతో ఉన్నాం పరలోకం ఉందని నమ్మాం ఆ పరలోకంలో నేను ప్రవేశించాలనే ఒక నిరీక్షణ కూడా మనలో ఉంది విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు ఈరోజు మనం దేన్నైతే నమ్మాము అవి మనకు కనిపించటంలా దేవుణ్ణి నమ్మాము దేవుడు కనిపిస్తున్నాడా కనిపించడు ఆయన అదృశ్యుడు యేసుక్రీస్తును మనం నమ్మాం యేసుక్రీస్తు మనం చూస్తున్నాం యేసుక్రీస్తును ఆయన మన కళ్ళకు కనిపించటం లేదు ఆయన అదృశ్యుడుగానే పరలోకంలో ఉన్నాడు పరలోకం 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 అని చెప్పుకుంటున్నాం అది మనకు కళ్ళకు కనిపించట్లేదు అది అదృశ్యంగానే ఉంది అంటే అదృశ్యమైన వాటిని మనం నమ్మటం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువే ఏమన్నాడు విశ్వాసం ఎంత మంచి మాట అండి విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు మీకు కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్తాను ఈ విషయాన్ని మనం ఏదైనా దూర ప్రయాణం చేసేటప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు బస్ స్టాండ్కి వెళతాం రే లేక రైల్వే స్టేషన్కి వెళతాం ట్రైన్లో ప్రయాణం చేయాలంటే బస్ స్టాండ్కి వెళ్ళినా రైల్వే స్టేషన్కి వెళ్ళినా ఏమండి మనకు ఒక నిరీక్షణ ఉంటుంది ఎప్పుడు వెళతామంటే ముందే వెళతాం పలానా టైముకు బస్సు ఉంటుందంటే దానికి ముందుగానే ఒక అరగంట పావు గంట ముందుగా వెళతాం మనం అంతే కదండి ట్రైన్ పలానా టైంలో ఉంటుందంటే అది మనకొరకు ఆగదు కదా ముందుగానే వెళతాం పలానా టైముకు ఉంటుందని నమ్మాము మనం వెళ్ళి అక్కడ ఎదురు చూస్తున్నాం ఇంకా దాన్ని మనం చూడాలి మన కొరకు ఎలాంటి ట్రైన్ వస్తుందో ఎలాంటి బస్సు వస్తుందో మనకు తెలియదు దాన్ని మనం చూడకపోయినా మనకు ఒక నమ్మకం ఉంది ఏంటి పలానా టైముకు తప్పకుండా బస్సు వస్తుంది దాన్ని మనం చూడలేదు చూడని దానికోసం మనం ఏం చేస్తున్నాం బస్ స్టాండ్లో నిరీక్షిస్తున్నాం పలానా టైముకు నేను పలానా ప్రాంతానికి వెళ్ళ వెళ్ళటానికి దానికి సంబంధించిన బస్సు వస్తుంది మనకు నిరీక్షణ ఉంటేనే ఏమండి అక్కడ ఉంటాం మనం నమ్మకం ఉంటేనే అక్కడ ఉంటాం పలానా టైంకు బస్సు వస్తుంది తప్పకుండానే నమ్మకం మనకు ఉంటేనే దాని కొరకు నిరీక్షణ ఇస్తాం మనం నమ్మకం లేదనుకోండి ఇక నిరీక్షణ ఉండదు ఎదురుచూపు ఉండదు వెళ్ళిపోతాం మనం ఇంటికి ఎప్పుడైతే మనకు నమ్మకం కుదురుతుందో దానికోసం మనం నిరీక్షిస్తాం పరలోకం మీద మనకు నమ్మకం కుదిరితే దేవుడి మీద మనకు నమ్మకం కుదిరితే దేవుడి కోసం అలాగే పరలోకం కోసం మనం ఏం చేస్తాం నిరీక్షణ కలిగి ఉంటాం విశ్వాసము నిరీక్షణ విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది మరి ఈరోజు నిజంగా ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న విశ్వాసం అనేది సరైనదేనా క్రైస్తవులందరినీ విశ్వాసులుగానే పిలుస్తున్నారు చాలామంది కానీ దేవుడు కోరుకున్న విశ్వాసం వాళ్ళలో కనిపించడం లేదు కనిపించని దానికోసం చూడని దాని మీద నమ్మకం లేదు మేము చూస్తేనే నమ్ముతామన్నట్టుగా ఉన్నారు ఈరోజు ఈరోజు చాలామంది దేవుడిని ఎలా నమ్ముతారంటే అద్భుతాలు చూసి అద్భుతం జరిగితే చూసి నమ్ముతారు సూచికక్రియ జరిగితే చూసి నమ్ముతారు రోగాలు పోతే చూసి నమ్ముతారు చాలామంది దేవుని దగ్గరకు వచ్చి మాకు పెళ్ళి జరిగితే నేను నమ్ముతా పిల్లలు పుడితే నమ్ముతా ఉద్యోగం వస్తే నమ్ముతా నేను అనుకున్నది జరిగితే నమ్ముతా ఇదే నా విశ్వాసం అంటే అంటే నువ్వు అనుకున్నది జరిగినప్పుడు చూసి నమ్ముతావా పిల్లలు కావాలనుకున్నావు పుట్టిన తర్వాత చూసి నమ్ముతావా దేవుణ్ణి ఆలోచించండి అసలు చూసి నమ్మేది విశ్వాసమే కాదు మనం చూడని వాటిని నమ్మటం అది విశ్వాసం దేవుడు నాకు పిల్లల్ని ఇస్తాడు ఇచ్చినా ఇయకపోయినా ఆయన ఉన్నాడు అంతేనండి నీకు పిల్లలు పుడితేనే దేవుడు ఉన్నట్ట నీకు ఉద్యోగం వస్తేనే దేవుడు ఉన్నట్ట నువ్వు అనుకున్న మేలు జరిగితేనే దేవుడు ఉన్నట్ట దేవుడు ఉన్నాడు ఆయన చిత్తమైతే మనకు సహాయం చేస్తాడు లేకపోతే లేదు కానీ ఈరోజు చాలామంది మేము చూస్తేనే నమ్ముతామంటున్నారండి ఈరోజు ఎక్కువ శాతం సంఘాల్లోనికి సభల్లోనికి వస్తున్నది అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మాకు ఈ రోగం పోతే తప్పకుండా మేము దేవుణ్ణి నమ్ముతామంటున్నారు అసలు అది విశ్వాసమే కాదు అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువే విశ్వాసం అందుకే తోమాతో యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా నాయనా నువ్వేదో చూసి నమ్మాలనుకుంటున్నావు అసలు అది విశ్వాసమే కాదు చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడే ధన్యుడు ఒకసారి ఒక్కసారి వార్త చూడండి వార్త ఇరవయో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాము ఏసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వాడే ధన్యుడయ్యా అంటున్నాడండి ఆలోచించండి తోమా నువ్వు చూసి నమ్ముతున్నావు కానీ నేను చెబుతున్నది ఏంటంటే అసలైన విశ్వాసం ఏంటంటే చూడక నమ్మటం చూడక నమ్మిన వాడు ధన్యుడు నువ్వు చూసి నమ్మాలనుకున్నావు నిజమేనా ఈ మాట అపోస్తులు తోమాతో అన్నారు ప్రభువు లేచాడట మన మధ్య ఉన్న స్త్రీలు కొంతమంది సమాధి దగ్గరకు వెళితే ఆ సమాధి రాగి దొరించబడి ఉందట సమాధిలో ప్రభువు లేడట తిరిగి లేచాడట దేవదూతలు చెప్పారట మన సహోదరులకు చెప్పారని అపోస్తులు చెబుతుంటే వాళ్ళు చెప్పినంత మాత్రాన లేచాడని నేను నమ్ముతానా ఒకవేళ మీరు నమ్మినా నేను మాత్రం నమ్మను ఆయనకున్న గాయాలలో వేలిబెట్టి చూడాలి ఆయన ప్రక్కలో బల్లెపు వేశారు కదా ఆయన ప్రక్కలో బల్లెపు పోటు వేశారు కదా ఆ బల్లెపు పోటులో కూడా ఆ ప్రక్కలో నేను చేయి ఉంచి ఆయన ప్రక్కలో చేయి ఉంచితేనే నేను ఆయన నమ్ముతానే కానీ మీరు చెప్పినంత మాత్రాన నేను నమ్మను చూసి నమ్ముతా నేను నేను చూస్తేనే నమ్ముతాను మరి ఈరోజు ఇలాంటి తోమాలు క్రైస్తవంలో ఎంతమంది ఉన్నారు చూసి నమ్మినవారు అది అసలు విశ్వాసం కాదు అదృశ్యమైనది ఉన్నది అనుటకు రుజువే విశ్వాసం కనిపించిన దానిని ఉన్నది అని నమ్మటం అండి చూసి నమ్మిన కంటే చూడక నమ్మిన వారే ధన్ ధన్యులు మరి ఈరోజు భూమి మీద ఉన్న వాళ్ళు విశ్వాసులు కారా మన పాఠం ఏంటి భూమి మీద విశ్వాసులు ఉన్నారా దేవుడు కోరుకున్న విశ్వాసులున్నారా వాకింగ్ చెప్పిన విశ్వాసులు ఉన్నారా అని మనం ఆలోచించాలి ప్రస్తుతం అలాంటి వారు మనకు ఎక్కడో చోట కనిపిస్తారు బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే పాత నిబంధన గ్రంథంలో కూడా కొంతమంది విశ్వాసులు మనకు కనిపిస్తారు ఆయా కాలాలలో మనం చదువుకున్న హెబ్రి పత్రిక చూద్దాం ఈరోజు మనం బైబిల్ పట్టణం చేశాం కదండి హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో వీళ్ళంతా ఎవరంటే విశ్వాస వీరులు విశ్వాసులు ఒకప్పుడు భూమి మీద ఉన్న విశ్వాసులు బాగా వినండి జాగ్రత్తగా వినాలి భూమి మీద అసలు విశ్వాసులే లేరా అంటే ఉన్నారు ఒకప్పుడు ఎలాంటి విశ్వాసులు ఉన్నారో మనం బైబిల్లో చూడగలిగితే ఆ హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయంలో నాలుగో వచనంలో ఒక విశ్వాసి కనిపిస్తాడు ప్రతి వ్యక్తి గురించి చెప్పేటప్పుడు దేవుడు విశ్వాసమును బట్టి అనే పదాన్ని అక్కడ చెప్తున్నాడు మీరు జాగ్రత్తగా చూసి అంటర్లైన్ చేయండి విశ్వాసమును బట్టి అంటే తనలో ఉన్న విశ్వాసము ద్వారా హెబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి కర్పించాడట విశ్వాసమును బట్టి భూమి మీద మనకు ఒక విశ్వాసి కనిపిస్తున్నాడు ప్రారంభంలో మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వల్లో నుంచి వచ్చిన వాళ్ళు కదండి వీళ్ళు కయ్యూను హేబేలులు హేబేలు ఒక విశ్వాసి విశ్వాసమును బట్టి అనే పదాన్ని అక్కడ మీరు ఆలోచించండి విశ్వాసమును బట్టి హెబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు చూసారా ఆ అర్పణ ద్వారా నీతిమంతుడని తీర్చబడ్డాడు ఇప్పుడు హేబేలులో ఏముంది విశ్వాసం దేవుడు కోరుకున్న విశ్వాసం ఏమండి అప్పటి వరకు అసలు భూమి మీద బలిచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బలు ఇవ్వాలని ఎలా తెలుసు అంటే దేవుడే నేర్పించాడు వాళ్ళకి ఆదాము అవ్వలకు తెలియజేశాడు అసలు బలి గురించి ఆదాము ఎలా తెలుసు ఏ ఎలా తెలుసు అంటే తల్లిదండ్రులు చెప్పాలి వాళ్ళకి ఎలా తెలుసు అంటే దేవుడు తెలియజేయాలి వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళు సిగ్గుతో ఆ చెట్ల ఆకులు కప్పుకొని బాధపడుతున్న సమయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా చర్మపు చొక్కాయిలు అంటే అక్కడ ఏదో జంతువుని ఆయన బలి చేసి దాని చర్మాన్ని ఒలిసి వీళ్ళకి చర్మపు చొక్కాయిలు చేయించాడు అక్కడ నుండి వాళ్ళు బలులు అలవాటు చేసుకున్నారు దేవుడున్నాడని నమ్మినటువంటి హేబేలు విశ్వాసమును బట్టి నేను దేవుడికి అర్పణిస్తే దేవుడు నన్ను దీవిస్తాడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని నమ్మి ఆయన ఏం చేశాడటో శ్రేష్టమైన దానిని అర్పించాడు ఈరోజు బైబిల్లో ఎన్నో వాక్యాలు మనం చదువుతున్నాం చదువుతున్న మనలో సరైన విశ్వాసం కనిపించట్ల అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి కదండి మన చేతిలో ఆది కాను ప్రకటన గ్రంథం వరకు అరవై ఆరు పుస్తకాలలో ఎన్నో విషయాలు దేవుడి గురించి వ్రాయబడిన దేవుని మీద సరైన నమ్మకాలు ఈరోజు మనిషికి లేవు కానీ ఏ పుస్తకం లేదు హెబేలకు ఏ పుస్తకం ఉందో చదువుకోవటానికి అమ్మా హెబేలు ఏమైనా చదువుకోవడానికి పుస్తకం ఉందా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా ఏదైనా దేవుడు మాట్లాడితే తప్ప ఆ తల్లిదండ్రులు ఏదైనా చెబితే తప్ప వాళ్ళకి వాళ్ళకు తెలుసుకోవడానికి అవకాశం లేదు అసలు బైబిల్ గ్రంథమే లేనప్పుడు వాళ్ళు చూడండి ఎంత గొప్ప విశ్వాసం ఈరోజు ఇన్ని పుస్తకాలు దేవుడు మన చేతికి ఇచ్చినా దీన్ని చదువుకొని దేవుని మీద సరైన నమ్మకాన్ని కలిగి మనం బ్రతకలేకపోతున్నాం సరైన నిరీక్షణ మనలో లేకుండా మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాం అసలు మనల్ని విశ్వాసులు అంటారా వాళ్ళండి విశ్వాసులు అంటే విశ్వాసమును బట్టి హేబేలు కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడట తర్వాత ఐదో వచనాన్ని చూడండి ఇది ఎవరంటే హనూకు గారి కాలం హనూకు గారి కాలం విశ్వాసమును బట్టి చూసారా మనం హేబేలు విషయంలో కూడా మనం అదే చదువుకున్నాం విశ్వాసమును బట్టి హేబేలు అని ఇక్కడ కూడా ఏమన్నా హనూకు గారి గురించి చదివేటప్పుడు కూడా విశ్వాసమును బట్టి హనూకు మరణము చూడకుండాట్లు కొనిపోబడాను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడట ఇంకా తర్వాత మనం చూస్తే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుట అసాధ్యం అంటే ఇప్పుడు హనోకులో ఏముంది అంతే కదండి అనూకు దేవునికిగా బ్రతికాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం అంటే ఏమని చెప్పాలి మీరు హనూకు దేవునికి ఇష్టడండి మనలో ఏముంటే దేవునికి మనం ఇష్టడుగా ఉంటాం అక్కడే ఉంది కదా విశ్వాసం విశ్వాసం లేకుండా దేవుని కిష్టుడై ఉండుట అసాధ్యం అంటే ఇప్పుడు హనూకులో ఏముంది విశ్వాసం అతను దేవుని కిష్టుడుగా బ్రతికాడు గొప్ప విశ్వాసం అండి విశ్వాసమును బట్టి అనూకు ఏమనుందండి అక్కడ మరణము చూడకుండానట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికిడై ఉండెను దేవుని మాటలు లేని ఆ కాలంలో దేవునికి ఇష్టడుగా బ్రతికాడట మనం ఈరోజు ఎన్నో పాఠాలు వింటున్నాం దేవునికి ఇష్టలై ఉండడం ఎలా దేవునికి ఇష్టలుగా ఉండడం ఎలా నీ ఇష్టమా దేవుని ఇష్టమా దేవుని ఇష్టం మనుషుల్లో నెరవేరుతుందా ఎన్ని పాఠాలండి మనకి అయినా సరే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నాం దేవునికి మనం ఇష్టలుగా ఉండాలంటే హనూకులో ఉన్న విశ్వాసం మనలో ఉండాలి దేవుడున్నాడన్న గొప్ప నమ్మకం అండి వారిది ఆ దేవుడికి భయపడి దేవుడికి ఇష్టలుగా తనకిష్టం వచ్చినట్టు బ్రతకల అనో కనుకున్నాడు దేవుడికి నేను నచ్చాలంటే నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకూడదు నా దేవునికి ఏదైతే ఇష్టమో దాన్ని చెయ్యాలి దేవుడున్నాడని నమ్మిన అతను దేవునికి ఇష్టడుగా బ్రతికాడట ఆ తర్వాత మీరు బైబిల్లో చూస్తే ఏడో వచనంలో నోవహుగారి కాలం అండి అది విశ్వాసమును బట్టి ఇక్కడ కూడా మాట చూడండి ఆ పదం ప్రతి ఒక్కరికి అలా ఆపాదించబడింది విశ్వాసమును బట్టి అనేది నేను చెబుతున్న ప్రతి వాక్యంలో ఈ అధ్యాయంలో విశ్వాసమును బట్టి అని ఉంటుంది చూడండి విశ్వాసమును బట్టి నువహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడట ఏమండి నోవహు ఏం తయారు చేశాడు ఓడను చేశాడు అది వరకు చూడని సంగతులు ఉంది చూడండి అక్కడ అది వరకు చూడలేదట ఏం చూడలేదు దేవుడు అసలు అతనికి ఏం చెప్పాడు నాయన నీ తరములో ఉన్న వాళ్ళందరూ కూడా చెడిపోయారు కాబట్టి వీళ్ళ కోసం జలప్రళయం రప్పిస్తాను నేను వీళ్ళందరినీ నాశనం చేస్తాను నీ కోసం నీ ఇంటి వారి కోసం నీ మాట విన్నవారి కోసం కూడా నువ్వేం చేయాలంటే ఒక వాడను సిద్ధం చేయాలి నలభై నలభై దినాలు ప్రచండమైన వర్షాన్ని కురిపిస్తాను నలభై పగళ్ళు నలభై రాత్రులు ప్రచండమైన వర్షం కురుస్తుంది జలప్రవాహం రాబోతుంది నీవు వాడను సిద్ధం చేయమన్నానండి అప్పటి వరకు జలప్రవాహం ఎలా ఉంటుందో అసలు నోవాహుకు తెలియదు అమ్మ వింటున్నారా జలప్రళయం ఎలా ఉంటుంది ఎందుకంటే అంతకుముందు జలప్రళయం లేదండి అసలు అంతకుముందు అంతటి వర్షం కూడా ఎప్పుడు పడినట్టుగా దాఖలాలు లేవు ఎన్నడూ చూడలేదు అలాంటి వర్షం అలాంటి జలప్రళయం అయినా సరే దేవుడు చెప్పాడు కనుక నమ్మాడు అది వరకు చూడని సంగతుల ఎందు ఏముంది అక్కడ అది వరకు చూడని సంగతులను నమ్మి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడట చూశారండి నోవాహులో ఎంత విశ్వాసము నోవాహులో ఎంత విశ్వాసం అండి నిజంగా ఎన్ని సంవత్సరాలు పట్టుంటుందండి ఆ వాడ కష్టపడుతున్నాడు నిజంగా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత హేళన చేసి ఉంటారు ఈయన పెద్ద ఇంత ఖర్చు పెట్టి ఇంత పెద్ద వాడను కడుతున్నాడు ఏదో వర్షం వస్తుంది ఎందుకని ఎందుకంటే అప్పటివరకు వాళ్ళు చూడలేదు కదండి అలాంటిది చూడకపోయినా ఇతను మాత్రం నమ్మాడండి చూడని దాన్ని నమ్మటమే విశ్వాసం అంతేనా అదృశ్యమైనది ఉన్నది అన్నటు రుజువు అంటే ఏం చెప్తున్నాడు వాళ్ళకి ఎందుకయ్య ఈ వాడగడతున్నావు అంటే జలపల్ల ఏం రాబోతుంది అంటే నమ్మాడా జరగబోయేదాన్ని కలుగబోయేదాని నమ్మాడండి అది విశ్వాసం అంటే చూడలేదు అది ఎలా ఉంటుందో కూడా తెలియదు విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనది ఉన్నది అనుటకు రుజువే విశ్వాసం తప్పనిసరిగా దేవుడు చెప్పాడంటే అది జరుగుతుందని నమ్మాడండి కళ్ళతో ఎప్పుడూ చూడకపోయినా చూడని దాన్ని నమ్మాడు కష్టపడ్డాడు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఏమంటే తన కుటుంబం అంతా కూడా తనకు సహాయం చేస్తుండగా ఒక వాడను ఆయన సిద్ధం చేశాడు తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేశాడు అంటే విశ్వాసం ఉందా ఉండబట్టే కదండీ ఆ వాడను సిద్ధం చేస్తున్నాడంటేనే అతనికి ఏముంది విశ్వాసం ఉంది ఇక అనుమానం లేదు విశ్వాసంతోనే వాడను కంప్లీట్ చేశాడు ఇటు ఒక ప్రక్క వాక్యం చెప్తున్నాడు జలప్రళయం రాబోతుంది జలప్రళయం రాబోతుంది మీరు నన్ను నమ్మండి నా దేవుని నమ్మండి దేవుడు చెప్పాడంటే తప్పకుండా జరుగుతుంది మీరు కాపాడబడాలంటే మీరు రక్షించబడాలంటే మీరందరూ వాడలో ప్రవేశించండి అని ఆయన గొంతెత్తి కేకలు వేశాడండి నోవహులో విశ్వాసం ఆ కాలంలో ఎవరికి లేదు ఉందా నోవహు తరములో నోవహు ఒక్కడే కదని నీతిపరుడు విశ్వాసి అంత గొప్ప విశ్వాసం ఎవరిలో కూడా లేదు ఆ నోవహు చెప్పిన దాన్ని బట్టి తన ఇంట్లో ఉన్నవాళ్ళు తన భార్య తన ముగ్గురు కుమారులు ముగ్గురు కోడలు ఏదో మొత్తానికి అయితే నమ్మి నమ్మనట్టుగా నమ్మి అయితే వచ్చారు రక్షణ పొందారు కానీ పరిపూర్ణమైన విశ్వాసం ఆ కాలంలో ఉన్నది ఒక నొవగులో మాత్రమే నీవే ఈ తరములో నీతిపరుడుగా నాకు కనిపించావు నీలో గొప్ప విశ్వాసం ఉంది నాపై ఇదిగో నాయన వాడకట్టమన్నాడండి ఆ తర్వాత మనం హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో చూస్తే అక్కడ అబ్రహాము కాలం ఇది అబ్రహాం అబ్రహాము అబ్రహాము కాలం అండి అంటే ఈ జలప్రలయం ద్వారా నోవహు జలప్రళయం ద్వారా ప్రజలందరూ కూడా ఆ నశించిపోయిన తర్వాత ఆ నోవహు గారి పిల్లలు కదండి షేము హాము యాఫేతు వాళ్ళ ద్వారా మళ్ళా భూమి మీద సంతానం విస్తరించింది కొన్ని దేశాలుగా విభాగించబడ్డారు మనుషులు ఆ కాలంలో కల్దియ దేశానికి చెందినవాడు ఎవరండి అబ్రహాం నోహు కాలానికి అబ్రహాం కాలానికి చాలా తేడా ఉంది ఎంతో వ్యత్యాసం ఉంది మధ్యలో ఎంతో గ్యాప్ ఉంది ఈ అబ్రహాము గారు ఎక్కడో కల్దీయుల ప్రాంతంలో బ్రతుకుతున్నవాడండి కల్దీయ దేశానికి చెందినవాడు దేవుడు పిలిచాడు ఏముందండి అక్కడ అబ్రహామును పిలిచాడు దేవుడు అబ్రహామా మనం ఆది కాండంలో చూస్తాం కదండి అబ్రహామా నేను చూపించు దేశానికి నీవు వెళ్ళాలి నీవు వెళితే నిన్ను గొప్ప జనముగా చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడండి భూమి మీద సమస్త వంశములు నీ నీ ద్వారా ఆశీర్వదించబడతాయి అబ్రహాము పిలువబడినప్పుడు చదవండి మాట అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాడట మరియు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు అది ఎరుగక ఏ బయలు వెళ్ళాడట విశ్వాసమును బట్టి అతడును అంటే ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్పేటప్పుడు విశ్వాసమును బట్టి అన్నాడు చూడండి అంటే దేవుడు చెప్పింది వాళ్ళు చేశారంటే దేన్ని బట్టి చెప్పరేమండి విశ్వాసమును బట్టి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు ఈయన వెళ్ళాడు దేనిని బట్టి విశ్వాసం నోవు గారు వాడ కట్టాడు దేనిని బట్టి విశ్వాసం హనువుకు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు దేనిని బట్టి విశ్వాసం హెబేలు మంచి అర్పణ దేవునికి ఇచ్చాడు దేనిని బట్టి విశ్వాసం చూసారా వాళ్ళు గొప్ప విశ్వాసులండి విశ్వాస వీరుల జాబితా అంటారు ఈ హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయాన్ని ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారు ఇక్కడ విశ్వాసమును బట్టి అబ్రహాము పిలువబడినప్పుడు ఏం జరిగిందట ఆ పిలుపునకు లోబడి ఆ స్వాస్థ్యమును పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను ఎక్కడికి వెళ్ళవలనో కూడా అతనికి తెలియదట అబ్రహాము దేవుడు చెప్పగానే ప్రయాణం మొదలుపెట్టాడు తనను తన భార్యను తనతో కూడా ఉన్న తన సహోదరుడైన కుమారుడు ఎవరండి లోతు లోతును వెంటబెట్టుకొని మొత్తం సర్దుకొని వెళ్ళిపోతున్నాడు దేవుడు వెళ్ళమన్నాడు వెళితే నన్ను దీవిస్తాడు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదట ఆ వెళుతున్నప్పుడు ప్రయాణంలో చాలామంది అడుగుంటారు ఎవరండి మీరు ఏ ప్రాంతానికి చెందినవారని అంటే నేను కల్దీ దేశానికి చెందినవాడను ఆయన ఊరు పేరేంటండి ఊరే మీ ఊరు పేరు ఊరనేవాడు ఆ ఊరనే గ్రామానికి చెందినవాడిని నేను అయితే మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే తెలీదు మీరు కూడా ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళుతున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఆపి ఎక్కడికి వెళ్తున్నారని అంటే తెలియదు అన్నారనుకోండి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి తీసుకోవాలనుకుంటారు ఎవరైనా ఎక్కడికైనా మనం వెళుతున్నామంటే మనకు ఏదో పనుంటే వెళతాం మనం అది మనకు తెలుసు మన పని ఏంటో మనకు తెలుసు కానీ ఈయనకి తెలీదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదట మరి ఎందుకు వెళుతున్నామంటే దేవుడు వెళ్ళమన్నాడు ఆయన ఆగమన్నప్పుడు అవుతా ఎంత గొప్ప విశ్వాసం అండి ఇంకా మీరు ఆ క్రింది భాగాలు చూస్తే ఆ పదిహేడు పద్దెనిమిది వచనాల్లోనండి విశ్వాసమును బట్టి అబ్రహాం ఇంకొక గొప్ప కార్యం చేశాడు చదువమ్మా అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాడట ఇస్సాకును బలిగా అర్పించాడు ఎందుకు అర్పించాడో తెలుసా అతను ఉన్న విశ్వాసం అతనుకున్న నిరీక్షణ చూడని తర్వాత ఎవడు ఆ వాగ్దానమును అంగీకరించెనో చెప్పబడినో ఆ అబ్రహాము చూసారండి ఎంత గొప్ప విశ్వాసం ఎంత గొప్ప నిరీక్షణ విశ్వాసంలో నిరీక్షణ కనిపిస్తుంది ఇక్కడ దేవుడున్నాడన్న నమ్మకం ఉంది తర్వాత దాన్ని నమ్మేటటువంటి గొప్ప గుణం ఆయనలో ఉంది మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎరిగి తన ఒక్కడయ్యున్న కుమారుని అర్పించాడట చూసారండి దేవుడు ఏమన్నాడు ఏమయ్యా నీవు ప్రేమించే సాకు నాకు బలిగా అర్పించమన్నాడు మనమైతే ఏమంటాం ఎవరెమ్మన్నారు అసలు ఎందుకు అడగాలి నీవు దేవుడే కదండి నిచ్చింది వృద్ధాప్యంలో ఎప్పుడు అబ్రహాముకు వయసు అంతా ఇస్సాకు పుట్టినప్పుడు వంద సంవత్సరాలండి శారము వయసు ఎంత తొంభై సంవత్సరాలు ఆ వయసులో పిల్లలు పుడితే ఎలా చూసుకుంటారండి అసలు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి అంటే చాలా ఇష్టం ఆ పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళని ఆడించాలని వాళ్ళతో ఉండాలని వాళ్ళతో సరదాగా గడపాలని చాలామంది వివాహమైన తర్వాత ఏదో ఎవరో ఒకళ్ళు మా చేతిలో పెడితే మేము ఆనందంగా ఈ కాలం గడిపేస్తామంటుంటారు వృద్ధాప్యపు దశలో వంద సంవత్సరాల వయసులో అబ్రహాముకు కొడుకుని ఇస్తే ఎంత బాగా చూసుకుని ఉంటారండి వాళ్ళు అల్లారు ముద్దుగా ప్రేమతో చూసుకుంటున్నటువంటి ఇస్సాకుని దేవుడు అడిగాడండి వెనక ముందు ఆడలేదు నా దేవుడికి బలివ్వాలి అనుకున్నాడండి నా ఇచ్చేయాలి ఆయన అడిగాడు గనక ఇస్తే ఇస్తే ఏం చేస్తాడు దేవుడు మృతులను సహితం తిరిగి లేపుతాడు అవసరమైతే నా కొడుకుని నేను బలిచ్చిన బలిపీఠం మీద చనిపోయిన నా కుమారుని బ్రతికించి మళ్ళీ నా చేతికి ఇస్తాడు నేను మళ్ళీ నా కుమారుడితో ఇంటికి వెళ్ళిపోతా ఎంత నమ్మకం అండి అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు అసలు నిరీక్షించడానికి ఆధారం కూడా లేదండి ఆ కాలంలో ఎందుకంటే అప్పటికి దేవుడు ఎవరినైనా చనిపోయిన వారిని లేపితే ఆయన కూడా నమ్మకం కుదిరేది ఈరోజు మనకి చనిపోయిన వాళ్ళు లేస్తారని మనం చెబుతాం లేస్తారని ఎందుకు ఎంతోమంది పాతని బంధంలో దేవుని ద్వారా ప్రవక్తల ద్వారా అంటే దేవుడు చేసిన కార్యం అది చనిపోయి లేచిన వారు ఉన్నారు బ్రతికిన వారు ఉన్నారు అలాగే యేసుక్రీస్తు కూడా చనిపోయిన వారిని బ్రతికించాడు వాళ్ళ పేర్లు చెప్పగలరా లాజర్ను బ్రతికించాడు యాయురు కుమార్తెను బ్రతికించాడు నాయును గ్రామంలో ఒక విధవరాలు కుమారుని కూడా బ్రతికించాడు ఆయన మరణించి తిరిగి లేచాడు తర్వాత అపోస్తుల కాలంలో కూడా అపోస్తులు మరణించిన వారిని తిరిగి బ్రతికించారు పౌలు గారు వాక్యం చెప్తుంటే ఆ మేడ మీద ఎక్కడో కిటికీలో కూర్చున్నానంట ఒకడు బాగా నిద్ర భారంతో తూలిపోయి కింద పడిపోయాడు చనిపోయాడు బ్రతికించాడు ఆలోచించండి నిజంగా చనిపోయిన వారు ఎంతోమంది బ్రతికిన దాఖలాలు బైబిల్లో ఉన్నాయి కనుక ఈరోజు మనం మరణించిన వారు తిరిగి లేస్తారంటే లేస్తారని చెప్తాం మనం అవునా మనకు ఆధారం ఉంది మరి అబ్రహాముకు ఆధారం ఏది ఆధారం లేని కాలంలో ఎంత గొప్ప విశ్వాసం అండి నిరీక్షణకే ఆధారం లేదు అయినా సరే దేవుడు దేనికి శక్తిమంతుడు అనుకున్నాడు మృతులను సహితము లేపుటకు శక్తిమంతుడని ఎరిగి అసలు భార్య కూడా చెప్పల ఎవరు చెప్పలేదు భార్య చెప్పలేదు శారమ్మకు కొలు చెబితే నా కుమారుని పొరపాటున నేను నీకు ఇవ్వను ఒకవేళ దేవుడు అడిగాడు అనుకో నువ్వు మాట్లాడొద్దు దేవుడుతో ప్రభు ఒకటే అడక్కు అని అనొద్దా అని అడ్డగిస్తుందని కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు కదా పట్టు పడతారంతే నువ్వైనా చావనైనా చావు నా కొడుకును మాత్రం నేను ఇవ్వను ఆ చావేదు నువ్వు చచ్చిపో దేవుడు చెప్పాడు అన్నావు కదా నా కొడుకుని నేను ఇవ్వను అలా అంటుందని అంటే ఆమెలో కంటే అబ్రహాములో గొప్ప విశ్వాసం ఉందండి అసలు కుమారుని ఇస్తానన్నప్పుడే ఆమె పక్కు అని నవ్వింది అంటే నమ్మకం లేదని అర్థం ఇస్సాకు అనే పేరుకు అర్థమే నవ్వు ఎంత వృద్ధురాలను నేను పిల్లల్ని కంటానా కనగలనా నా భర్తతో నాకు సుఖం దొరుకుతుందా నేను పిల్లల్ని ఎలా కనగలని ఆలోచిస్తుందండి కానీ అబ్రహాం మాత్రం నమ్మాడు అబ్రహాము నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడెను నమ్మకము గొప్పవాడాను అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఏమంటే ఈయనకంటే ముందు హేబేలు విశ్వాసిగా కనిపిస్తున్నాడు కదా హనుకు నోవాహు మరి వీళ్ళందరిని వదిలేసి అబ్రహామును విశ్వాసులకు తండ్రిని ఎందుకు చేశాడు ఆ హేబేల్ని చేయొచ్చుగా హేబేల్ని ఆయన మొట్టమొదట విశ్వాసం కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు కదండి బైబిల్లో అతన్నే విశ్వాసులకు తండ్రిగా చేయొచ్చు కదంటే వాళ్ళలో లేనంత గొప్ప విశ్వాసం అబ్రహాములో కనిపించింది దేవుడికి గొప్ప విశ్వాసం అవునా కొంతమందికి అల్ప విశ్వాసం ఉంటుంది కొంతమందికి గొప్ప విశ్వాసం ఉంటుంది యేసుక్రీస్తుని ఆశ్చర్యపరిచిన విశ్వాసం కూడా ఒక ఆయనలో మనకు కనిపిస్తుంది స్థాయి అండి అబ్రహామునే విశ్వాసులకు తండ్రిని ఎందుకు చేశాడంటే అప్పటి వరకు ఎవరిలో కనిపించని గొప్ప విశ్వాసం ఎవరిలో కనిపించింది అది మృతులను సహితం దేవుడు సజీవులుగా చేయగలడన్న నమ్మకం మామూలు విషయం అండి ఇది దేవుణ్ణి నమ్ముకుంటే ఉద్యోగం వస్తాయి దేవుణ్ణి నమ్ముకుంటే పిల్లలు పుడతారు దేవుని నమ్ముకుంటే ఆస్తులు కలిసి వస్తాయి దేవుణ్ణి నమ్ముకుంటే మేము అనుకున్న జరుగుతుంది వీటన్నిటికంటే గొప్పది కదండి అది మృతులను సహితం తిరిగి ఆయన బ్రతికిస్తాడు అని నమ్మి తీసుకుపోయాడంట కాళ్ళు చేతులు కట్టాడు కత్తి కూడా పట్టుకున్నాడు విశ్వాసం 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 అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనది ఉన్నావు ఒక రోజు ఇలా మనం చూస్తే హెబ్రి పత్రికలో ఇంకా ఆ ఇరవై రెండవ వచనంలో మనకి యోసేపు కనిపిస్తాడు ఇరవై నాలుగు వచనంలో మూసే కనిపిస్తాడు అవునా ఇరవై రెండులో ఎవరున్నారండి అక్కడ కూడా విశ్వాసమును బట్టి అని ఉంటుంది చూడండి ఇరవై రెండవ వచనం చదువునా యోసేపు ఆ అవసాన కాలము సమీపించినప్పుడు ఆ మాట మాత్రం ప్రతి ఒక్కరు ప్రయోగించబడింది విశ్వాసమును బట్టి అని తర్వాత ఇరవై నాలుగు వచనంలో మీరు చూస్తే మూషే పెద్దవాడైనప్పుడు మళ్ళా చూడండి అక్కడ విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఏమని ఆలోచించాడండి ఆయన ఆయుగుప్తుధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అవునా అల్పకాలము పాపభోగమును అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకోలేదట ఎందుకంటే ప్రతిఫలముగా కలుగుబో బహుమానమునందు దృష్టి ఏదా బహుమానం చెప్పండి దేవుని కోసం బ్రతికితే దేవుడిచ్చే బహుమానం ఏంటి పరలోకం పరలోకం అండి నిజంగానండి పరలోకం ఉందని నమ్మాడు దాని కొరకు నిరీక్షణతో బ్రతికాడు నేను ఇలా బ్రతికితే దేవుడు నాకు పరలోకం ఇస్తాడని ఎంత గొప్ప విశ్వాసులు అండి వాళ్ళంతా ఇంకా మీరు బైబిల్లో చూస్తే ముప్పై ఒకటిలో మనకి రాహాబు కనిపిస్తుంది అక్కడ కూడా విశ్వాసమును బట్టనే ఉంది అంటే ఆమెలో విశ్వాసమే లేకపోతే అసలు ఆ వేగులు వారిని ఇంట్లో చేర్చుకునేది కూడా కాదు ఒకవేళ చేర్చుకున్నా ఏమండి వాళ్ళని అసలు దాచిపెట్టేది కాదు వాళ్ళకు సహాయం చేసేది కాదు వాళ్ళ ప్రాణాలను కాపాడేది కాదు దేవుడి మీద నమ్మకం వీళ్ళు దేవుని పిల్లలు వీళ్ళు వీళ్ళని కాపాడితే దేవుణ్ణి కాపాడతాడు నా కుటుంబాన్ని కాపాడతాడు నా వంశాన్ని కాపాడతాడు చూశారండి నమ్మకం అండి దేవుని మీద నమ్మకంతోనే వాళ్ళను కాపాడగలిగింది ఇద్దరు వేగులు వారిని ఇంకా మనం చూస్తే ఆ ముప్పై రెండు వచనంలో ఇంకనూ ఏమి చెప్పుదును గీద్యోను బారాకు సంసోను యొక్క దావీదు సమూహులు వీళ్ళందరిని గురించి చెప్పడానికి సమయం చాలు అంటే ఆయా కాలాల్లో అక్కడక్కడ మనకు భూమి మీద విశ్వాసులు కనిపిస్తున్నారు మన పాఠం ఏంటి భూమి మీద విశ్వాసులు ఉన్నారండి ఇదిగో అప్పుడప్పుడు అక్కడక్కడ ఆయా కాలంలో ఇలాంటి విశ్వాసులు మనకు కనిపించారు వీళ్ళంతా ఒరిజినల్ వీళ్ళంతా ఎవరండి ఒరిజినల్ ఇప్పుడు సరుకు ఎక్కువ డూప్లికేట్ సరుకు ఉంది ఇప్పుడు ఒరిజినల్ విశ్వాసం కనిపించేది ఎక్కడో చోట అందరూ విశ్వాసం లేని వాళ్ళని చెప్పడం లేదు కానీ ఎక్కడో చోట దేవుడు దేవుడు కోరుకున్న విశ్వాసం కలిగిన వాళ్ళు కనబడుతూనే ఉంటారండి బైబిల్లో ఏమండి గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళు ఏసుక్రీస్తుని ఆశ్చర్యపరిచేటంత విశ్వాసం కలిగిన వాళ్ళు కూడా బైబిల్లో ఆయా కాలంలో మనకు కనిపిస్తారు మనం ఒకసారి బైబిల్లో చూడగలిగితే ఏమన్నా వాళ్ళని మతైస్ వార్త ఎనిమిదవ అధ్యాయము మతైసు వార్త ఎనిమిదవ అధ్యాయము పదో వచనం ఎనిమిది పది యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేలులో నేనింత విశ్వాసం ఉన్నట్టు చూశారండి ఎక్కడా చూడలేదని మరి ఇస్రాయీలందరూ విశ్వాసులనే పిలువబడుతున్నారు దేవుని మిను వాళ్ళంతా దేవుని పిల్లలని కానీ అంత విశ్వాసం ఎవరిలో చూడలేదట చూసారండి అంతటి విశ్వాసం ఎవరిలో చూడలేదట అప్పటికి ప్రక్కన ఎవరు ఉన్నారు మీరు చెప్పండి ఆ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రక్కన ఉన్నారా అంటే వాళ్ళలో కూడా కనిపించలేదా వాళ్ళలో కూడా కనిపించలేదు అంటే అది ప్రారంభ దశ వాళ్ళకి కూడా అంత పెద్ద జ్ఞానంలో ఎదగలేదు అంత గొప్ప విశ్వాసంలో కూడా ఎదగలేదు అంత గొప్పగా ప్రక్కనే అపోస్తులు ఉన్నారు వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని తనను వెంబడించే వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఎవరిలో కూడా ఈ శతాధిపతిలో ఉన్నంత విశ్వాసం నాకు కనిపించలేదు అసలు విశ్వాసంతో అతను ఏమన్నాడండి శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు కదండి నా దాసుని స్వస్థపరచండి అతను పక్షవాయువుతో బాధపడుతున్నాడు అని అన్నప్పుడు ప్రభు అంటే నేను వస్తాను నీ ఇంటికి అని అన్నాడు బాగు చేయటానికి అప్పుడు ఆయన అన్నాడు నీవు నా ఇంటిలోనికి నేను పాత్రుడను కాను మాట చాలు నీవు మాట మాత్రము సెలవిము నా దాసుడు స్వస్థపరచబడతాడు ఆయన మాటలో శక్తి ఉన్నదని నమ్మాడండి అవునా మాట మాత్రము సెలవిము నా దాసుడు స్వస్థపరచబడతాడు నీ మాట చాలు అసలు ఎంత విశ్వాసం ఈరోజు క్రైస్తవంలో ఉందండి మనకు వచ్చిన రోగం ఏమండి ఎన్ని రోజుల్లో అసలు ఒకరోజు ప్రార్థన చేయించుకుంటే చాలు అలా వెంటనే తగ్గిపోవాలా ఒక నాలుగు రోజులు కనుక ప్రార్థన చేసినా అలానే ఉందనుకోండి అసలు ఉన్నాడా దేవుడు ఉన్నాడా ఉంటే మాకు ఈ బాధలేంటి అనుకుంటాం మనం ఎంత నమ్మకం అండి ఇస్రాయేలీలలోనే నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదన్నాడు ఇంకో సందర్భాన్ని చూడండి మత్తయ్యసు వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిది వచనంలో మరొకరి విశ్వాసాన్ని ఎంతగా మెచ్చుకుంటున్నాడో చూడండి పదిహేను ఇరవై ఎనిమిది మత్తయ్యసు వార్త అమ్మ నీ విశ్వాసము గొప్పది అంటలేంఛన్నమాట నీ విశ్వాసము అంటే భూమి మీద యేసుక్రీస్తును ఆశ్చర్యపరిచే విశ్వాసం కలిగిన వారు ఉన్నారు తర్వాత గొప్ప విశ్వాసం అట ఏ విశ్వాసం గొప్ప విశ్వాసం అప్పుడప్పుడు అపోస్తులని ప్రభువు గద్దించాడు అల్ప విశ్వాసులారన్నాడు అంటే అల్ప విశ్వాసం అంటే ఏంటి చెప్పండి ఒకసారి కొద్దిగా మాత్రమే ఉంది వాళ్ళ విశ్వాసం ఇంకా ఎదగల వాళ్ళు విశ్వాసంలో ఆయన చెప్పిన ఆ రోజుల్లో వాళ్ళు ఇంకా ఎదగలేదు ఈమెలో ఉన్న విశ్వాసం ఎలాంటిదట గొప్పది ఏంటి ఎందుకు వచ్చిందామె తన కుమార్తెకి దయ్యం పట్టిందట బహు బాధపడుతుందట ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి కేకలేస్తుందండి కానీ ఆయన పట్టించుకోవట్లా ఏమండి ఆయన కేకలు వింటూనే ఆమె ఆయన ఆమె వేసే కేకలు వింటూనే ఉన్నాడు కానీ పట్టించుకోవట్లా మనమైతే ఇప్పుడు మీరు వచ్చారండి ఏమండి కొంచెం ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అరుస్తున్నాను అనుకోండి ఏం పట్టించుకోవట్లేదు అనుకోండి మీరేం చేస్తారు ఇక వచ్చే వారం నుంచి అసలు ఈ చర్చికి రాకూడదు పట్టించుకోడండి ఆయన పట్టించుకోడు మనుషుల్ని ఆయన నిందేసి వెళ్ళిపోతారు ఎప్పుడు రారు ఆమె మాత్రం అలా లేదండి పట్టించుకోకపోయినా కేకలేస్తనే ఉంది ఎంత విశ్వాసం అండి తర్వాత ఆయన ప్రక్కనే ఉన్న అపోసులకి విసుకొచ్చేసి అన్నారు అయ్యా ఈమె మన మన వెంబడి వచ్చి కేకలు వేస్తుంది కదా ఈమెను పంపించవచ్చు కాదు ఏదో ఒకటి చెప్పి అప్పుడు ఆయన అన్నాడు నేను నశించిన ఇస్రాయిల్ యొద్దకే వచ్చానే తప్ప మరి ఎవరి వద్దకు రాలేదు అన్నా కానీ ఆమె ఇంకా కేకలు వేస్తూనే ఉంది మానలేదంట మనమైతే ఓహో మన కోసం కాదంట ఆయన ఇస్రాయిల్ కోసం వచ్చాడట పదండి పదండి వెళ్ళిపోదాం ఆ తర్వాత ఆయన ఒక మాట అన్నాడు ఆమెతో అమ్మ పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయటం ఏమైనా యుక్తమా అని అంటు అంటున్నాడండి మనమైతే చూసావా నన్ను కుక్కంతో పోల్చాడు కుక్కతో పోల్చాడు నేనంట కుక్కనట నువ్వే పెద్ద కుక్క అని వెళ్ళిపోతాం మనం అంత కోపం కదండి మనకి ఎవరైనా కుక్క అంటే ఒప్పుకుంటాం మాట పడతాము మనం నువ్వే ఊర కుక్క అంటాం మనం అలాంటి మనం పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తమా అంటే నేను వచ్చింది ఇస్రాయిల్ కోసం నువ్వేం అన్యురాలివి నువ్వు అడుగుతావేంటి నన్ను సహాయం పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తమా అనగానే ఏమంటుంది అయ్యా నిజమే కదా యజమానుని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల కోసం కుక్క పిల్లలు కూడా ఆశపడతాయి కదా నేను కూడా అలానే ఆశపడుతున్నాను నీవు సహాయం చేస్తావు అప్పుడు అన్నాడండి అమ్మా నీ విశ్వాసం గొప్పది ఉన్న వాళ్ళకు బుద్ధి చెప్పడానికి అంటే వాళ్ళలో ఏమి లేదు విశ్వాసం సరైంది లేదు భూమి మీద విశ్వాసులు ఉన్నారా అంటే మనకు ఎక్కడో చోట కనిపిస్తున్నారు చూడండి మళ్ళీ యేసుక్రీస్తు అంటే తిరుగుతున్నారు ఏసుక్రీస్తు ఉండి తింటున్నారు ఆయన చేసే అద్భుతాలు సూచక క్రియలు మహత్కార్యాలు అన్నీ చూస్తున్నారు కానీ వీళ్ళకి విశ్వాసం మాత్రం లేదు అసలు అలా వచ్చే విశ్వాసం విశ్వాసమే కాదు చాలామంది అద్భుతాలు జరిగితే మేము నమ్ముతాం మేము అనుకున్నది జరిగితే నమ్ముతా ఉంటారు కానీ అసలు అది విశ్వాసమే కాదు ఏదో జరిగితే నమ్మటం ఏంటండి దేవుడు శక్తిమంతుడని నమ్మాలా నువ్వు ఇది చేస్తేనే నేను నమ్ముతాను అంటే ఎలా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు ఆ రోజు ఆదిమ సంఘం చూసారా వాళ్ళండి విశ్వాసులు అంటే ఒకసారి బైబిల్లో మీరు చూస్తే అపోస్తుల కార్యములు నాలుగు అధ్యాయం ముప్పై రెండో వచనం అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం ముప్పై రెండో అండి విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదట చూసారండి అంటే తాము సంపాదించిన ఆస్తులట మాది అనుకోలేదట ఇది దేవుడిది అనుకున్నారట విశ్వసించిన వారంటే వాళ్ళు విశ్వాసులు వాళ్ళండి ఆదిమ సంఘం అంటే ఎంత త్యాగాలండి వాళ్ళు సంపాదించుకున్న ఆ వస్తువులు మావి అనుకోలేదట మనమైతే మమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తారు ఇదిగోనా ఇది ఎక్కడి నుంచి ఇది ఆ ఉంది ఒక రాయి మొత్తం మందే నాది 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 ఎప్పుడైనా సరే మనం నాది నాది అంటే ఏది దేవుడికి ఇవ్వలేము మనం ఇది దేవుడిది మనకున్నవన్నీ ఎవరు అండి దేవుని వాళ్ళు గొప్ప విశ్వాసులు నాది నాది అనేవాడు ఎప్పుడు కూడా విశ్వాసి కాదు వాడు పెద్ద పిశాచి ఇది దేవునిది వాళ్ళు వాళ్ళెంత నమ్మకం అండి విశ్వసించిన వారంతా ఎలా అనుకుంటున్నారంటే మనసులో ఏక హృదయం కలవారై ఏకాత్మ గలవారై ఉండిది ఎవడునూ తనకు కలిగి ఉన్నది ఏది తనదని అనుకోలేదట అద్దండి విశ్వాసం అంటే విశ్వాసులు అంటే వాళ్ళు భూమి మీద విశ్వాసులు ఉన్నారు ఇప్పుడు మీరు ఆలోచించండి తమకు కలిగి ఉన్నది మావి కావు అని అనుకున్న వాళ్ళు ఇవి దేవుడివి అనుకున్న వాళ్ళే విశ్వాసులట మాది 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 ఇది మాది అది మాది అది మాది నాకు అంత ఉంది ఎంతుంది నేను ఇది సంపాదించాను అది సంపాదించాను అన్నవాడు అసలు విశ్వాసి కాదు ఎంత గొప్ప విశ్వాసులు అండి అందుకే వాళ్ళకున్న చరస్థిరాస్తులు కూడా ఏం చేశారు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు ఎంత గొప్ప విశ్వాసం అండి మరి మొత్తం పెడితే మన వాళ్ళు అంటారు అంత అమ్ముకొని అలా చేస్తే మరి నువ్వు ఎలా బ్రతుకుతావు నీ పిల్లలేంటి నీ బ్రతుకేంటి వీడు వీడంటారు అలా అనేవాడు పిచ్చివాడు మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి ఆయన మీద నమ్మకం ఉన్నవాడు ఎవడైనా సరే భరోసాగా ఉంటాడు ఏమండి నమ్మకం ఉండాలి దేవుని మీద నమ్మకం ఇతనికి సరిగా ఉందని మనం ఎలా తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు తెలుసా అతను చేసే త్యాగాన్ని బట్టి అసలు భూమి మీద విశ్వాసులు అనుకునేవాళ్ళు విశ్వాసులు కాదు మనం ఇట్టే చెప్పొచ్చండి ఈ జ్ఞానం మనకుంటే దేవుడు అంటే ఏదైనా సరే త్యాగం చేసే మనసు ఉంటుంది చూసారా వాళ్ళండి విశ్వాసులు వాళ్ళు ఇకపోతే పౌలు గారు ఆయన ఎంత గొప్ప విశ్వాసం అండి ఆయన అంటాడు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది చూసారండి ఎంత గొప్ప విశ్వాసం ఇక యేసుక్రీస్తు వారు ఆయన రాకడ కాలంలో అసలు విశ్వాసులు ఉంటారో లేదో చెప్పాడు ఆయన భూమి మీద ఏమండి మొదటి శతాబ్దం వరకు మనం చూసాం ఈరోజు క్రైస్తవ్యాన్ని మనం చూస్తున్నాం ఏసుక్రీస్తు రాకడ కాలంలో అసలు భూమి మీద ఈ విశ్వాసులు అనేవాళ్ళు ఉంటారో లేదో ఆయన చెప్పాడు ఆయన మాటల్లో చూద్దాం ఒకసారి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఆయన వారికి న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని మీతో చెప్పుచున్నాను అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా చూసారండి మనుష్య కుమారుడు అంటే ఎవరండి యేసుక్రీస్తు ఆయన మరలా రాబోతున్నాడు కదండి ఆయన వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా అంటే విశ్వాసులు కనిపిస్తారా విశ్వాసులని చెప్పుకునే వాళ్ళు ఉంటారు కానీ విశ్వాసం గలవాళ్ళు కనిపించరు బాగా వినాలి ఈ మాట విశ్వాసులని పిలువబడే వాళ్ళు ఉంటారు యేసుక్రీస్తు రాకడ కాలంలో కానీ వాళ్ళలో ఏముండదు విశ్వాసం ఉండదు విశ్వాసమును కనుగొనునా అంటే పెద్ద అనుమానాస్పదంగా లేదండి మాట విశ్వాసమును కనుగొనున అంటే ఉంటుందా విశ్వాసం విశ్వాసులను పిలువబడే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ విశ్వాసం ఉండదు బైబిల్లో పది మంది కన్యకలను ఉంది అందులో ఒరిజినలు డూప్లికేట్ అలాగే ఈరోజు విశ్వాసులను పిలువబడే వాళ్ళు ఉన్నారు ఒరిజినల్ డూప్లికేట్ ఆయన విశ్వాసమును కనుగొనున ఎప్పుడట మనుష్య కుమారుని యొక్క రాకడ దినాల్లో ఏమండి మనుష్య కుమారుని యొక్క రాకడ దినాల్లో ఎలా బ్రతుకుతారో మత్తైస్సు వార్త యేసుక్రీస్తు చెప్పిన మరో మాట చూడండి మత్తయ్యసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము మత్తైసు వార్త ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై ఏడో వచ్చినాం ముప్పై ఏడో వచ్చినాం నోవాహు దినములలో ఎలాగుండెనో మనుషు కుమారుని దినములలో కూడా అలానే ఉంటారట మనుషులు అలాగనే ఉంటారు మరి జలప్రణయానికి ముందు దినాల్లో జనాలు ఎలా ఉన్నారట వాడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళిళ్ళకి ఇవ్వబడుచు చూశారండీ ఇవే కార్యక్రమం ఇప్పుడు జరగట్లేదు ఇవన్నీ తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళిళ్ళకి ఇవ్వబడుచు ఎవరి కార్యక్రమాలు వాళ్ళవే క్రీస్తు రాకడ దినాల్లో ఉన్నాం మనం మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు విశ్వాసం కనిపిస్తుందా మనుషుల్లో విశ్వాసిని విశ్వాసి విశ్వాసి అని నేను చెప్పుకుంటున్నారండి నేను అని చెప్పుకుంటున్నారు కానీ విశ్వాసం ఉందా అందుకే పౌలు గారు మీ విశ్వాసాన్ని పరీక్షించుకోండి అన్నాడు అవునా కురుతీలకు రాసిన రెండవ పత్రిక కొంచెం త్వర త్వరగా చూడండి అన్న కురుతీలకు రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనంలో మీరు విశ్వాసులని చెప్పుకునే మీరు దేవుని నమ్మామని చెప్పుకునే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి చాలండి ఏం చేయమన్నాడు మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలట శోధించి చూసుకోవాలట ఉందా లేదా అని అమ్మా మన విశ్వాసానికి పరీక్ష చేసుకోవాలి పరీక్ష పెట్టుకోవాలంట మనమే అసలు నేను విశ్వాసినేనా కాదని భూమి మీద విశ్వాసులు ఉన్నారంటే ఉన్నారు దేవుడు చెప్పాడు కదండి విశ్వాసులు ఎవరాళ్ళు హేబేలు దగ్గర నుండి వాళ్ళు వాళ్ళు ఒక డౌట్ లేదు వాళ్ళు విశ్వాసులు మరి వాళ్ళు చేసిన కార్యాలు మనం చేయగలుగుతున్నామా ఒకవేళ మనం అలాంటి కార్యాలు నిజంగా నమ్మకంతో దేవుని కోసం చేయగలిగితే దేవుడు చెప్పిన కార్యాలు అలాంటి కార్యాలంటే మనమేం ఓడగట్టాల్సిన అవసరంలా ఆ రోజు నోవోగు చెప్పింది నోవోగు చేశాడు ఈరోజు దేవుడు మనకు చెప్పింది మనం చెయ్యాలి చేయగలుగుతున్నామా ఆయన చెప్పింది మనం చేయగలిగితే మీరు విశ్వాసులేనండి ఏం చేయకుండా నేను విశ్వాసిని వారం వారం చర్చికి వెళుతున్నాను పాటలు పాడతా బాగా వాక్యం చదువుతాను ప్రార్థన చేస్తాను కానుకలు ఇస్తాను దేవుని దీవెని కూడా పొందుకుంటున్నాను ఇక నేను విశ్వాసిని అనుకుంటే ఎలా నీలో అసలు విశ్వాసం ఉందో లేదో నిన్ను ఏం చేసుకోమన్నాడు దేవుడు పరీక్ష చేసుకోవాలా విశ్వాసం ఉంటే దానికి తగిన క్రియలు ఉంటాయి మనలో అమ్మా విశ్వాసం ఉంటే ఏముంటాయి క్రియలుంటాయి క్రియలు లేని విశ్వాసం ఏం చెబుతుంది బైబిలు మృతం చనిపోయినోడితో సమానం ఏ క్రియలు లేకుండా విశ్వాస సంబంధమైన ఏ క్రియ లేకుండా నువ్వు విశ్వాసం ఎలా అవుతావు కనుక ఒకప్పుడు భూమి మీద ఉన్న విశ్వాసులు క్రియలతో తమ విశ్వాసాన్ని నిరూపించుకున్నారు ఈ రోజు ఏదో మనం నమ్మేమో నమ్మేమని చెప్పుకోవటం కాదు దేవుడి కోసం మనం ఏం చేయగలుగుతున్నాం మన విశ్వాసులమేనా మనల్ని మనం పరీక్షించుకోవాలి పరీక్షించుకోవాలి విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి ఎప్పటివరకు అంతము వరకు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం వచనంలో ప్రకటన రెండు పదిలో చివరి మాట చూస్తే మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ ఎప్పటి ఎప్పటివరకు అండి విశ్వాసం ఏదో ఈరోజు ఉంది రేపు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు అది కాదు మరణము వరకు నమ్మకంగా ఉండాలి మరణము వరకు అప్పుడు దేవుడు ఇస్తాడట జీవ కిరీటం అంటే పరలోకం విశ్వాసం లేకపోతే నరకం అంతే కదండి నరకానికి వెళ్ళే వాళ్ళ జాబితా చూస్తారు ఒకసారి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిది చివరిగా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిది పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను మాంత్రికులను విగ్రహ ఆరాధికులను మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం అంటే నరకం మొదటి మరణం అంటే మ శరీర సంబంధమైనది అది ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం అది మొదటిది రెండవ మరణం ఏది నరకం వెళ్ళిపోతాం నరకానికి ఈ నరకానికి వెళ్ళే జాబితాలో ముందు ఎవరున్నారు చెప్పండి పిరికివారు తర్వాత అవిశ్వాసులు అంతేనా పిరికివారు అవిశ్వాసులు రెండో స్థానంలో పిరికివారు తర్వాత అవిశ్వాసులు అంటే విశ్వాసము లేనివారు విశ్వాసం లేకపోతే మనలో మనలో దేవుడు కోరుకున్న విశ్వాసం నువ్వు అనుకున్నట్టు ఆ అవిశ్వాసం కాదు దేవుడు కోరుకున్న విశ్వాసం నీలో ఉంటే నువ్వు పరలోకం వెళతావు లేకపోతే నీకు రెండవ మరణం తప్పదు విశ్వాసం ఎలా రావాలండి చాలామంది ఈరోజు దేవుణ్ణి ఎలా నమ్ముతున్నారు తెలుసా ఎవరో చెప్తారని సాక్ష్యం నేను దేవుణ్ణి నమ్ముకుంటే నా రోగం పోయింది నేను దేవుణ్ణి నమ్ముకుంటే నాకు ఉద్యోగం వచ్చింది నేను దేవుణ్ణి నమ్ముకుంటే నాకు పెళ్ళి అయింది దేవుని నమ్ముకుంటే నాకు పిల్లలు పుట్టారని సాక్ష్యం చెప్తున్నారు కదండి సాక్ష్యం అని అవి విని నమ్ముతున్నారండి ఈరోజు దేవుణ్ణి అసలు వాళ్ళు విశ్వాసులు కాదండి బైబిల్లో రోమా పది పదిహేడులో ఏముందో తెలుసా రోమా పది పదిహేడులో వినుట వలన విశ్వాసము కలుగును ఏమింటి రావాలో విశ్వాసం చెప్తున్నాడు చూడండి వినుట వలన విశ్వాసము కలుగును వినుట అనేది ఎవరిని గురించి వినాలి క్రీస్తును గూర్చిన మాట వలన కలగాలి అంతేగాని ఏ ఊరైనా వచ్చి వేదిక మీద అలా జరిగింది ఎలా జరిగింది అని చెప్పినప్పుడు నేను నమ్మాను మీరు కూడా నమ్మండి మీకు కూడా జరుగుద్దు అని చెప్పారు అనుకోండి అసలు ఆ నమ్మకమే సరైనది కాదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు ఆయన ఏదో అనుకున్నాడు దేవుడు చేశాడు దేవుణ్ణి నమ్మాడు మళ్ళ రేపు రేపు ఏదైనా నష్టం వచ్చింది అనుకోండి మేలు జరిగిందని నమ్మాడు రేపు నష్టం వస్తే వదిలిపెడతాడు నువ్వు వదిలిపెడతావు మరి దేవుణ్ణి స్వలాభాల కోసం దేవుని నమ్మేవాడు ఎప్పుడు స్థిరంగా ఉంటాడా మళ్ళా తర్వాత లోకంలో కలిసిపోవచ్చు కనుక వాళ్ళని చూసి మనం నమ్మకూడదు వాళ్ళ మాటను బట్టి కాదు వాళ్ళను గురించి విని నమ్మకూడదు క్రీస్తు మాటను బట్టి క్రీస్తును గూర్చి వినాలి మనం వినుట వలన విశ్వాసము కలును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన విశ్వాసము కలుగును అది సరైన విశ్వాసం భూమి మీద విశ్వాసులు ఉన్నారంటే ఇదిగో వారు విశ్వాసులు దేవుని మాటలను విని దేవుని నమ్మిన వారు నిజమైన విశ్వాసులు ఎవరికో ఏదో జరిగింది మేలని విని నమ్ముతారే వాళ్ళ వాళ్ళ విశ్వాసం ఎలాంటిదంటే వాళ్ళ ఇల్లు ఎలాంటిదంటే ఇసుక మీద కట్టిన ఇల్లు అది మళ్ళా వాన వరద వస్తుంది అంటే కష్టాలు నష్టాలు వస్తాయి ఆ ఇల్లు ఏమైపోద్ది కూలిపోతుంది అదే క్రీస్తు మాట మీద నీవు నమ్మకం పెట్టుకున్నావు అనుకోండి అలా అనుకోండి ఆ మాటను బట్టి నీవు బండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటావు వాన కురిచను వరదలు వచ్చను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన అది పడలేదు ఎందుకు అది క్రీస్తు అనే బండ మీద కట్టబడిన ఇల్లు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని వాక్యం మీద మీ జీవితాన్ని కట్టుకోండి మీ విశ్వాసం క్రీస్తు మాటను బట్టి కలిగినది ఉండాలి ఇంకా మీ విశ్వాసం ఎలాంటిదై ఉండాలంటే ఒక హేబేలు ఒక హానుకు ఒక నోవహు ఒక అబ్రహాం ఇసాకు యాకూబు వీళ్ళంతా ఉన్నారు కదండి వాళ్ళు దేవుని నమ్మి ఊరికి లేరండి వాళ్ళ జీవితాల్లో ఎన్నో త్యాగాలు చేశారు వాళ్ళ క్రియల ద్వారా మేము విశ్వాసులు అని నిరూపించుకున్నారు కాబట్టి దేవుని నమ్మిన మనం అనేకమైన కార్యాలు దేవుని కోసం చేసి మనం దేవుని